ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో అత్యంత శక్తివంతమైన ప్రధానమంత్రి స్థానంలో ఉండి నన్ను పార్లమెంటు నడపనివ్వట్లేదు అంటూ నిస్సహాయంగా మాట్లాడుతూ ఆయనే నిరసన చేయడం నమ్మశక్యంగా లేదని ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించారు జనసేనాని పవన్ కళ్యాణ్. గురువారం హైదరాబాద్లోని జనసేన కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు, సిపిఐ కార్యదర్శి కె రామకృష్ణ కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలు, ప్రధాని నరేంద్ర మోడీ వైఖరిపై చర్చించారు పవన్ కళ్యాణ్. మోడీ చేస్తున్న దీక్ష నమ్మశక్యంగా లేదని అభిప్రాయపడ్డారు. ఆయన వ్యవహారం ప్రజలపైనే యుద్ధం చేస్తున్నట్లుగా ఉందని విమర్శించారు. నిస్సహాయక స్థితిలో ఉన్నట్టుగా దీక్ష చేయడం ఏమిటని అన్నారు పవన్ కళ్యాణ్. అయితే ప్రజలు మిమ్మల్ని ప్రధానమంత్రిగా శక్తివంతమైన వ్యక్తి అని నమ్మి ఎన్నుకున్నారని, కానీ ఆయనే ఇలా నిస్సహాయంగా మాట్లాడితే ఎలా నమ్మడమని అన్నారు పవన్ కళ్యాణ్. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చుంటే బీజేపీ, టీడీపీ, వైసీపీ చేసిన తప్పులు వెలుగులోకి వచ్చేవన్నారు. అంతేకాదు అవిశ్వాసం చర్చకు రాకుండా కావాలనే చేశారని, టీడీపీ, వైసీపీ పార్టీలు కూడా హోదా అంశాన్ని దాటవేశాయని అన్నారు. అవిశ్వాసం వాయిదా పడడం వల్ల టీడీపీ, వైసీపీ, బీజేపీలకు లబ్ధిదాయకమని, అందుకే కావాలని అవిశ్వాస అంశాన్ని దాటవేసి పైగా బయటకొచ్చి వాళ్లే నిరసనలు, దీక్షలు చేస్తున్నారని, యువత, మహిళలు వీరిపై నమ్మకం కోల్పోయారని ఈ సందర్భంగా అన్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు అత్యంత శక్తివంతమైన తృతీయ రాజకీయ శక్తి కావాలని, మేము ఆ శక్తిగా రాజకీయ ప్రక్షాళన చేయడానికి సిద్ధమయ్యామని అన్నారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్. అంతేకాకుండా హోదా సాధన కోసం నిర్వహించిన పాదయాత్రకు వచ్చిన వారికి అభినందనలు తెలియజేశారు పవన్ కళ్యాణ్. ఈ నెల 16న హోదా సాధన సమితి ఇచ్చిన రాష్ట్ర బంద్కు మద్దతు ఇస్తున్నామని అన్నారు పవన్. ఈ నెల 15న అనంతపురంలో నిర్వహించి తలపెట్టిన కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.